अन्ना स्टार्ट चेयला मीडिया मित्रुलकु नमस्कारम टीएसपीएससी लो जरिगिनटुवंटी अक्रमाल विषयंलो निरुद्योगुलकु न्यायं जरगालनेटुवंटी उद्देश्यंतोटी भारतीय जनता पार्टी राष्ट्र अध्यक्षुलु बंडी संजय कुमार गारी सारथ्यंलो गत वारं रोजुलुगा भारतीय जनता पार्टी युवमोर्चा महिला मोर्चा राष्ट्र नायकुलु जिल्लालल्लो नायकुलु प्रति चोट कूडा पोराटं चेस्तुन्नटुवंटी विषयं తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే అయితే దీనిపైన టిఎస్పిఎస్సి లో జరిగినటువంటి జరుగుతున్నటువంటి అక్రమాలు ఎన్నో ఏళ్లుగా విద్యార్థులు ఎదురు చూస్తున్నటువంటి పరీక్షల నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు నిర్వహించడంలో పేపర్ లీకేజీ కావటం అనేటువంటిది ప్రధానమైనటువంటి ప్రభుత్వ వైఫల్యంగా భావించి ఐటీ శాఖ మంత్రి గారు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాల అయితే తప్పు చేసిన నా బిడ్డైనా నా కొడుకైనా కూడా పనిష్మెంట్ ఇస్తా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నైతిక బాధ్యతతో వారిని బర్తరఫ్ చేయాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఆ డిమాండ్ ని జీదించుకోలేక ఓర్చుకోలేక నిన్న ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారు మళ్ళొకసారి ఇవాల ఇందాక ఒక గంట కింద ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు వారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో చాలా అంశాలను కూడా లేవనెత్తారు మొట్టమొదటి అంశం టిఎస్పిఎస్సి లో జరిగినటువంటి అక్రమాలకు ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి తమకు ఏం సంబంధం నేనెందుకు బర్తరఫ్ చేయాలి నేను నన్నెందుకు బర్తరఫ్ చేయాలి నా మినిస్టర్ పోస్ట్ ఎందుకు ఊడవీకాలి అన్నారు ఎందుకు ఊడవీకాలి అంటే మొత్తం జరిగినటువంటి వ్యవహారానికి ప్రధానమైనటువంటి సూత్రధారులుగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా నీ ఐటి డిపార్ట్మెంట్లనే ఉన్నారు కాబట్టికే టిఎస్పిఎస్సి లో రిక్రూట్ చేసినటువంటి నిందితులుగా ఉన్నటువంటి ఈ వ్యవహారమంతా నడిపించినటువంటి వాళ్ళందర్నీ కూడా ఐటీ శాఖ కింద ఉన్నటువంటి తెలంగాణ స్టేట్ టెక్నాలజికల్ సర్వీసెస్ ఏదైతే టిఎస్టిఎస్ ఉన్నదో ఆ టిఎస్టిఎస్ కేటీఆర్ నిర్వహిస్తున్నటువంటి ఐటీ శాఖ కిందకి వస్తది కాబట్టి మీరు చెప్పినటువంటి ఏ నిందితుల్ని అయితే చూపిస్తున్నారు ఇవాల రాజశేఖర్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తిని చూపించి ఈ వ్యక్తి ప్రధానమైనటువంటి నిందితుల్లో రెండో వాడో మూడో వాడో ఈ వ్యక్తి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నాడు కాబట్టి వాళ్ళు ఉన్నారేమో అని మాట్లాడుతున్నటువంటి బాధ్యత లేనటువంటి కేటీఆర్ గారు ఫలానా వ్యక్తి ఎప్పుడో 10 ఏళ్ల కింద బీజేపీ కండువా వేసుకొని ఆ ప్రచారంలో ఎక్కన్నో వాళ్ళ ఊళ్ళో తిరిగితే 2017లో నువ్వు నీ టిఎస్టిఎస్ కింద రిక్రూట్ చేసుకున్నావు ఆ వ్యక్తిని రిక్రూట్ చేసుకొని అక్కడి నుంచి టిఎస్పిఎస్సి కి మీ టిఎస్టిఎస్ అతన్ని బదిలీ చేసింది అతన్ని అక్కడికి నియమించింది ఏ బేసిస్ లో నియమించినావు నువ్వు ఎందుకు నియమించినావు నువ్వు ఎట్లా నియమించినావు నువ్వు టిఎస్టిఎస్ నుంచి టిఎస్పిఎస్సి కి పంపించేటటువంటి వాళ్ళపైన ఒక ఎంక్వైరీ ఎందుకు లేదు అనేటువంటిది మేము అడుగుతున్నాం ఖచ్చితంగా అది ఐటీ శాఖ లోపమే ఇవాల ఐటీ శాఖలో ఏం సంబంధం ఈ వ్యవస్థలన్నిటికీ అంటే ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ప్రతి కార్యాలయం ప్రతి ప్రభుత్వ శాఖ దాంతో పాటు స్వయం ప్రతిపత్తి సంస్థ అయినటువంటి టిఎస్పిఎస్సి లాంటి సంస్థల్లో కూడా ఐటీ సేవలు అందించేటటువంటి వ్యవహారం మొత్తం నీ ఐటీ డిపార్ట్మెంట్ నుంచే నడుస్తుంది ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ ఏ కంప్యూటర్ ఖరాబ్ అయిపోయినా నేనే బాధ్యుడినా అని మాట్లాడుతున్నటువంటి కేటీఆర్ గారు తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఎక్కడో కంప్యూటర్ ఖరాబ్ అయితే నువ్వు బాధ్యుడివి కాదు కానీ 30 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఆ 30 లక్షల మందికి ఉపాధి కల్పించేటటువంటి ఒక నోటిఫికేషన్ ఇన్ని సంవత్సరాల తర్వాత మీరు నిద్రలేసి వేసినప్పుడు ఆ పరీక్షలు నిర్వహించేటటువంటి బాధ్యత ఉన్నటువంటి టిఎస్పిఎస్సి లో కంప్యూటర్ నుంచి
డేటా హ్యాక్ అయితే డెఫినెట్ గా నువ్వే బాధ్యునివి. దానికి బాధ్యత వహించవలసింది నువ్వే. నీ ఐటీ శాఖకు సంబంధించి, నీ టీఎస్టీఎస్ కి సంబంధించి, టీఎస్పీఎస్సీలో ఇచ్చినటువంటి సర్వీసులకు సంబంధించి ఎక్కడైనా కూడా ఎప్పుడైనా కూడా మీరు సైబర్ ఆడిటింగ్ చేయించిండ్రా అని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. సైబర్ ఆడిటింగ్ ఎప్పుడన్నా జరిగిందా? ఒకవేళ జరగకపోతే దానికి బాధ్యుడు కేటీఆర్ కాదా అని మేము అడుగుతున్నాం. ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి టీఎస్పీఎస్సీ లాంటి సంస్థల ఒక కంప్యూటర్ నుంచి డేటా హ్యాక్ అవుతుంటే, దాని పాస్వర్డ్ వాడి దాన్ని తీస్తుంటే కనీసం సెక్యూరిటీ అలర్ట్ రానటువంటి వ్యవస్థ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నదా? ఆఫ్టర్ ఆల్ మన ఫోన్ మన జీమెయిల్లకి ఎవరన్నా లాగిన్ అయితేనే మనకు ఒక సెక్యూరిటీ అలర్ట్ వస్తుంది. అట్లాంటి సెక్యూరిటీ మెజర్స్ ని ఎందుకు తీసుకోలేదు? దానికి కారణం ఐటీ శాఖ మంత్రి కాదా అని మేము అడుగుతున్నాం. అసలు ఎక్కడన్నా టీఎస్పీఎస్సీల చైర్మన్ కు సంబంధించినటువంటి ఇంకొక అథారిటేటివ్ పర్సన్ కో, ఇద్దరికి మాత్రమే ఉండవలసినటువంటి అథారిటీ యాక్సెస్ అంతా కూడా ఎవరెవరికో ఆఫ్టర్ ఆల్ సెక్షన్ల పనిచేసేటటువంటి వాళ్లకు కూడా మీరిచ్చి మీదికెళ్లి వ్యవస్థను లోపభూయిష్టంగా తయారు చేసి మీకు కావలసినటువంటి వ్యక్తులకు ఐటీ సేవలు అందించేటటువంటి టెండర్లు కాంట్రాక్టులు ఇచ్చి వాళ్లంతా లోపభూయిష్టంగా చేస్తుంటే కమిషన్లకు కక్కుర్తిపడి ఆనాడు ఇంటర్మీడియట్ విద్యార్థుల సావులకు కారణమైనటువంటి ఆ ఫలితాలకు లోపాలకు కారణమైనటువంటి గ్లోబరీనా సంస్థలో కూడా కేటీఆర్ కు సంబంధించినటువంటి బంధువులకు మిత్రులకు ఆ సంస్థకు సంబంధించినటువంటి వాళ్లు కాబట్టే ఒక్కలకు కూడా శిక్ష పడకుండా ఆనాడు తప్పించుకున్నారు. ఆ రోజు కూడా అవి ఖచ్చితంగా కేటీఆర్ గారి వైఫల్యమే. ఇవాళ జరుగుతున్నటువంటి దాంట్లో కూడా ఐటీ శాఖకు సంబంధించినటువంటి లోపాలన్నింటినీ కూడా ఆడ పెట్టి ఎవరో ఇద్దరు వ్యక్తులు చేసి తస్కరించుకునేటటువంటి పరిస్థితి తీసుకొచ్చి ఇద్దరు వ్యక్తులు చేసిన దాన్ని వ్యవస్థ మీదకు రుద్దొద్దు అని మాట్లాడుతున్నటువంటి మీరు ఇవాళ అసలు ఆ బాధ్యతల ఆ సీట్ల కూర్చోవడానికి కూడా అర్హులు కాదు అని మేము చెప్తున్నాం. మేము ఇంకొక మాట కూడా చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం కేటీఆర్ గారికి. నిన్న మాట్లాడినారు వారు, ఇవాళ మాట్లాడినారు, వారు ఒక మాట చెప్తున్నారు, స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థకు ప్రభుత్వానికి ఏం సంబంధం అని. మరి నువ్వు ఏ సంబంధంతో ఏ అథారిటీతో ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినావు? కేటీఆర్ కు ఏం సంబంధం టీఎస్పీఎస్సీ తోటి? నువ్వెందుకు సమాధానం చెప్తున్నావు వచ్చి కూర్చొని? నువ్వు ఐటీ శాఖ మంత్రివి, మరి నీకేం నువ్వెందుకు మాట్లాడుతున్నావు? ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ నడుస్తుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు రాలేదు? మరి మీరేమన్నా ముఖ్యమంత్రి ఆయన బాధ్యతలన్నీ కేటీఆర్ కు బదలాయించిందా? దానికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత కేటీఆర్ గారికి ఉంటుంది. ఇవాళ నిరుద్యోగులంతా కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడేటువంటి సమయంలో మనమందరం కూడా వాళ్ళను గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. చాలా చిన్న విషయం, ఎవరో ఇద్దరు చేసినటువంటి పనులను ఒక వ్యవస్థకు రుద్దుతున్నారు. మేము తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైనటువంటి ఉద్యోగాలు ఇస్తున్నాం అని చెప్తున్నటువంటి కేటీఆర్ గారు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వీళ్ళకెవరికి కూడా యాదికొస్తలేదు. ఎందుకంటే ప్రగతి భవన్ల లాంటి బంగారు సౌదాలు కట్టుకుని తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్మునంతా తీసుకుపోయి దొంగసారా దందాలు చేసుకుంటా, ఐటీ లాంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి శాఖను అప్పజెప్పితే దాంట్లో బంధువులకు మిత్రులకు టెండర్లు ఇచ్చుకుని ఇట్లాంటి లోపాలకు కారణమవుకుంటా, దుబాయ్లల్లా సింగపూర్లల్లా అమెరికాలల్లా పెట్టుబడులన్నీ పెట్టుకుంటా ప్రజల సొమ్ము దోచుకొని విలాసవంతమైనటువంటి జీవితాలు గడుపుతున్నారు కాబట్టి వీళ్లకు ఆ బాధలేం తెలుస్తలేవు, యాదికొస్తలేవు. ఎల్బీనగర్ చౌరస్తాల ఒక శ్రీకాంతాచార్య అనేటువంటి విద్యార్థి పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకున్నా, ఆర్ట్స్ కాలేజీ ముంగట చెట్టుకు ఉరేసుకొని చచ్చిపోయినటువంటి ఒక దళిత విద్యార్థి సంతోష్ ఎందుకు చచ్చిపోయిందో యాదుకున్నా, పార్లమెంటు ముంగట చెట్టుకు ఉరేసుకొని మా తెలంగాణ బిల్లు పాస్ చేయండి అని చెప్పి ఆ రోజు చచ్చిపోయినటువంటి యాదిరెడ్డి గుర్తుకొచ్చినా, ఎన్సీసీ గేట్ కాడ కమాండ్ ముంగట పెట్రోల్ పోసుకున్నటువంటి సిరిపురం యాదయ్య ఎందుకు చచ్చిపోయిందో వీళ్లకు గుర్తొచ్చినా, ఓయూ ఠాగూర్ ఆడిటోరియం దగ్గర పెట్రోల్ పోసుకొని వేణుగోపాల్ రెడ్డి తమ్ముడు ఎందుకు చనిపోయిందో వీళ్లకు యాదికొచ్చినా,
ఆనాడు ఉద్యమ కాలంలో ఉద్యమాన్ని మీరు మోస్తున్నారని చెప్పి మీ పార్టీ అభ్యర్థి గెలవాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి మైసమ్మ తల్లి గుడికాడ ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి మైసమ్మ తల్లికి నా జీవితాన్నే నేను హారతిచ్చుకుంటానని నా తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని చనిపోయిన తమ్ముడు ఇషాన్ రెడ్డి ఎందుకు చచ్చిపోయిందో వీళ్లకు యాదికున్నా సోదరి చెల్లెలు సువర్ణ ఎందుకు చనిపోయిందో వీళ్లకు యాదికున్నా 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు ఎందుకు చనిపోయిందో వీళ్లకు యాదికున్నా ఇవాళ టీఎస్పీఎస్సీలో జరిగినటువంటి అక్రమాలను చిన్న విషయంగానో ఏ ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్యలు చేసుకుని ఏ ఇద్దరు ఒక వ్యక్తులు అక్రమాలు చేస్తే ఇది జరిగిందో అని మాట్లాడేటువంటి పరిస్థితి వచ్చేది కాదు. వీళ్ళకి ఇవేం యాదికి లేవు, వీళ్ళకు అవి యాదికి లేవు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా నిన్న సిరిసిల్లలో ఒక విద్యార్థి నాకు ఉద్యోగం వచ్చేటటువంటి పరిస్థితి లేదు, వాళ్ళన్న ఎంసీఏ చదువుకున్నాడు, ఇంకో అన్న బీటెక్ చదువుకున్నాడు, ఎవరికి నౌకర్లు లేవు, ఈ తెలంగాణ రాష్ట్రంలో మాకు నౌకర్లు రావు అని నిన్న సిరిసిల్లల ఒక బీసీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కేవీల సునీల్ నాయక్ అనేటువంటి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గజ్వెల్ల మురళి అనేటువంటి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఓయూల పీహెచ్డీ స్కాలర్ దళిత బిడ్డ నర్సయ్య అనేటువంటి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇట్లా చెప్పుకుంటా పోతే 100 మంది విద్యార్థులు తెలంగాణ వచ్చినాక కూడా ఉద్యోగాలు రాక ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇవాళ అంతగనం నిరుద్యోగులంతా కూడా ఏ రాష్ట్రం వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని అనుకున్నామో ఆ రాష్ట్రం వచ్చిన తర్వాత మాకు ఉద్యోగాలు వస్తలేవు అని చెప్పి ఆత్మహత్యలు కూడా చేసుకుంటుంటే ఎంతో బాధ్యతాయుతంగా నిర్వహించవలసినటువంటి టీఎస్పీఎస్సీల ఇట్లాంటి అక్రమాలు జరుగుతుంటే కొంచెం కూడా నైతిక బాధ్యత అనేటువంటిది లేకుండా పక్క పార్టీల మీద దోషిస్తున్నారు. తెలంగాణ రాకముందు ముఖ్యమంత్రి గారు అనేక సందర్భంలో అన్నారు, తెలంగాణ వచ్చినాక కూడా అన్నాడు అసెంబ్లీలో, ఒక్క పెన్ స్ట్రోక్ తోటి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని. ఈనాటికి 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు అయినా కూడా. పోయిన సంవత్సరం అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు పోయిన మార్చి 9వ తారీఖు నాడు, ఏడాది అయిపోయింది అప్పుడే, ఒక లిస్ట్ ఇచ్చినారు, మేము ఇన్ని రోజులు చేయకపోయినా ఇప్పుడన్నా చేస్తాం, తెలంగాణ ప్రభుత్వ శాఖలల్లో ఇంకా కూడా 91,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని. ఆ 91,000 ఉద్యోగాలల్లో మొత్తం 6 నెలల లోపు ప్రతి ఉద్యోగం నింపుతామన్నారు. ఇక మొత్తం చిట్టా కూడా చదివితే మొత్తం తెలుస్తుంది వాళ్ళు ఇచ్చినటువంటి చిట్ట, ప్రతి ప్రభుత్వ డిపార్ట్మెంట్ల ప్రతి ప్రభుత్వ శాఖల ఖాళీలే, హోంశాఖ మొదలు మొత్తం కింది దాకా ఒక్క ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లనే 20,000 ఖాళీలున్నాయి. ఈ సంవత్సర కాలంలో 91,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పి ఒక 30,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి, ఆ 30,000 ఉద్యోగాలకు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు ఇచ్చిన ఈ 6 పరీక్షలలో కూడా అక్రమాలు జరిగేటందుకు తావిచ్చి ఇవాళ మొత్తం పరీక్షలను రద్దు చేశారు. ఇది తెలంగాణ రాష్ట ప్రభుత్వ పరిస్థితి. మరి ఇవాళ తెలంగాణ రాష్ట ప్రభుత్వానికి టీఎస్పీఎస్సీకి సంబంధం లేకుంటే మరి టీఎస్పీఎస్సీకి డైరెక్ట్ గా మొత్తం శాఖలో మొత్తం ఉద్యోగాలు నియమించుకునేటటువంటి హక్కు బదలా చేయండి, లేకపోతే ఆ బాధ్యత మాకు భారతీయ జనతా పార్టీకి ఇవ్వండి. టీఎస్పీఎస్సీలో మాజీ ఐఏఎస్లనో మాజీ ఐపీఎస్లనో తీసుకొచ్చి కూర్చోబెట్టి మేమన్నా రిక్రూట్ చేస్తాం, మాకన్నా ఆ బాధ్యత ఇవ్వండి. మీరియాల ఒక్క శాఖలో కూడా నౌకర్లు ఇచ్చేటటువంటి బాధ్యత నిర్వహించకుండా మొత్తం టీఎస్పీఎస్సీని లోపభూయిష్టంగా తయారు చేసి ఎవ్వరికీ పనిచేసేటటువంటి అవకాశం లేకుండా, నిన్న ఒక పోలీస్ ఆఫీసర్ మాజీ ఐపీఎస్ ఆఫీసర్ వారు కూడా చెప్తున్నారు, ఇదే టీఎస్పీఎస్సీల ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు ఎవరైతే లిక్కర్ దందాల ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వారికి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఇందులో నియమింపబడి ఉన్నారు, దానివల్లనే ఇదంతా కూడా జరిగినది. ఎవిడెన్స్ తో సహా బీజేపీ డిమాండ్ చేస్తున్నటువంటి సిట్టింగ్ జడ్జి తోటి కనుక విచారణ జరిగితే నేను ఎవిడెన్స్ కూడా సబ్మిట్ చేస్తా అని చెప్పి వారు మాట్లాడడం కూడా జరిగింది. అటువంటి పరిస్థితి ఒక దిక్కుంటే ఇవాళ అమరవీరుల త్యాగాలు పోయినాయి, తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓటేసి గడ్డ మీద కూర్చోబెడితే మీ బాధ్యత పోయింది, ఐటీ శాఖ మంత్రిగా మీ బాధ్యత పోయింది, ముఖ్యమంత్రిగా మీ నాన్నగారి బాధ్యత పోయింది, మీదికెళ్లి ఉల్టా ఇది మాట్లాడుతున్నటువంటి బీజేపీ నాయకులను ఏమేమో మాటలు మాట్లాడుతున్నారు, దద్దమ్మలని ఇంకేదనో ఇంకేదని. మేము ఒకటే మాట్లాడుతున్నాం, కేటీఆర్ గారు
మీరు చదువుకున్న శుంట కాకపోతే చదువుకున్న శుంట కాకపోతే మాకు సమాధానం చెప్పండి మీరు అంటున్నారు కదా స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థకు అధిక ప్రభుత్వానికి ఏం సంబంధమని మేము కూడా అడుగుతున్నాం మరి సిబిఐ కి ఈడి కి అవి కూడా స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థలే కదా వాటికి బీజేపీకి ఏం సంబంధం అండి తెల్లారి లేస్తే మీ చెల్ల చేసినటువంటి దొంగసార దందాకు దందా మీద ఈడి ఎంక్వైరీ సిబిఐ ఎంక్వైరీ జరిగితే తెల్లారి లేస్తే బీజేపీ మీద ఎందుకు అక్కసల్లగక్కుంటున్నా స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థలను గౌరవించకుండా వేట కుక్కలను ఎందుకు మాట్లాడుతున్నాం ఇవాల టిఎస్పిఎస్సిల ఇన్ని లక్షల మంది నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశంలో లోపం జరిగితే ఒక ఇద్దరు వ్యక్తులు చేసినటువంటి తప్పులను వ్యవస్థ మీదకి ఎందుకు రుద్దుతున్నారు అని మాట్లాడేటువంటి చదువుకున్న శుంట మీ చెల్లె వ్యక్తిగత లాభం కోసం డబ్బు సంపాదించుకోవడం కోసం దొంగసార దందా చేస్తే ఆ ఒక్క మనిషి చేసినటువంటి దానికి మొత్తం తెలంగాణ రాష్ట్ర కేబినెట్ అంతా పోయి ఢిల్లీలో ఎందుకు కూర్చుంటుంది దానికి సమాధానం చెప్పు ముందు ఒక్క మనిషి తన స్వార్థం కోసం చేసినటువంటి వ్యాపారానికి సంబంధించిన విషయంలో మొత్తం తెలంగాణ కేబినెట్ పోయి ఢిల్లీలో ఎందుకు కూర్చుంటుంది ఏం సంబంధం ఇదిగాక మీది నుంచి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులే కుట్ర చేసిరట బండి సంజయ్ గారు కుట్ర చేసి రాజశేఖర రెడ్డి అనేటువంటి అక్కడ పెట్టి పేపర్లు లీక్ చేసిరని చెప్పి ఇలా ఆరోపణలు చేస్తున్నారు వీళ్ళు డీజీపీకి కంప్లైంట్ చేస్తారట ఇప్పుడు అసలు మీకు నేను ఒక వీడియో చూపిస్తా అసలు ప్రధానమైనటువంటి నిందితురాలు రేణుక ఎవరైతే ఉన్నారో ఆమెకు అసలు ఆ హిందీ పండిట్ పోస్ట్ ఎందుకు వచ్చింది హిందీ పండిట్ పోస్ట్ ఆమెకు ఎవరిచ్చిండ్రు ఆమె కుటుంబ సభ్యులు ఏ పార్టీలో ఉన్నారు ఇవి మేము చెప్తలేం ఒక మీడియా సంస్థ వాళ్ళ మీడియాలో వాళ్ళ ఛానల్లో ఆమె గురించి టెలికాస్ట్ చేసినటువంటి డీటెయిల్స్ వాటితో పాటు ఆమె సోదరుడు స్వయంగా టిఆర్ఎస్ పార్టీలో ఎవరెవరితో తిరుగుతున్నాడో ఆ ఫోటోలు కూడా మేము చూపిస్తాం ఇప్పుడు చూపించండి వీడియో చూపించండి ఫస్ట్ అటు ప్రవీణ్ ఇటు రేణుక ఇద్దరు కలిసి అభ్యర్థుల జీవితాలతో ఆడుతున్నారు అసలు ఈ రేణుక ఎవరు మారుమూల గ్రామంలో ఉండే ఈమె సిఎస్పిఎస్సిలో కంప్యూటర్ ను హాకింగ్ చేయించేలా ఎదిగిందంటే ఆమె హిస్టరీ ఏంటి బ్యాక్గ్రౌండ్ లో ఆ వెయిట్ ఏంటి రేణుక తెలుగు రాష్ట్రాల్లో షేక్ చేస్తున్న పేరిది ముఖ్యంగా తెలంగాణలో రేణుక పేరు చెబితే ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు మండిపడుతున్నారు ఈమె వ్యవహారాన్ని తవ్వితీస్తే అన్ని సంచలనాలే పొట్టకోస్తే అక్షరం రాని ఈ రేణుక గురుకుల పాఠశాలలో హిందీ పండిట్ గా చేస్తుందంటే అంతా ఆశ్చర్యపోతున్నారు రేణుకది మహబూబ్ నగర్ జిల్లా గండీట్ మండలంలోని పడిగ్యాల పంచగుల తండ రేణుక తల్లి లక్ష్మీబాయ్ మన్సూర్పల్లి తండా సర్పంచ్ గా పనిచేస్తున్నారు అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన సర్పంచ్ గా ఉన్నారు కాబట్టి పలుకుబడి ఉపయోగించుకుని కూతురు రేణుకకు అల్లుడు డాక్యా నాయక్ ఉద్యోగం ఇప్పించుకున్నారనే ఆరోపణ ఉంది ఫ్రీడమ్ యాప్ నుండి నేర్చుకుని టెరకోట జ్యువెలరీ ఇనిపించిందా మళ్ళీ ఒకసారి ఇనిపించాలే ఇనిపించింది కదా ఒకసారి మూడు ఫోటోలు కూడా చూపించండి అన్న ఇవి ఈయన ఆ రేణుక వల్ల అన్న అన్ని టిఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలే అఫీషియల్ కార్యక్రమాలు ఈ రేణుక వాళ్ళమ్మ టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సర్పంచ్ అని అది పనిచేయండి లైట్స్ ఇప్పుడు చూపించిన రేణుక వాళ్ళమ్మ బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ వాళ్ళన్న బీఆర్ఎస్ పార్టీలనే తిరుగుతాడు ఈమెకు ఒక్క అక్షరం ముక్క కూడా రాదు అని ఆమెతో చదువుకున్నోళ్ళు ఆమెకు పాఠాలు చెప్పినోళ్ళు అందరు చెప్తున్నారు కానీ ఆమెకు ఇవాళ మన తెలంగాణ ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది ఆమె సోదరుడికి వచ్చింది
ఈమెకు ప్రభుత్వ ఉద్యోగము రావటమే ఇవాళ తెలంగాణ ప్రభుత్వంలో ఉద్యోగ నియామకాలు ఎట్లా జరుగుతున్నాయి అనేటువంటి దానికి ఒక మొదటి ఉదాహరణ. దాంతో పాటు బీఆర్ఎస్ పార్టీలో వీళ్ళకి ఎంత పలుకుబడి ఉన్నది, ఆ పలుకుబడితోటే ఈమెకు ఉద్యోగం తెచ్చుకున్నారు అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ప్రజలంతా కూడా అనుకుంటున్నటువంటి విషయం. మరి ఇవాళ మేము కూడా మాట్లాడదలుచుకుంటే వాడెవడో దీంట్లో ఉన్నాడు, బీజేపీ కండు వేసుకున్నాడట, దానికి బీజేపీకి లింక్ చేసి మీరు మాట్లాడితే మరి మేము డైరెక్ట్ గా అసలు ఏవన్ దొంగ, ఆ దొంగనే మీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, ఆ దొంగకే ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది, మరి దీని వెనుక కేటీఆర్ ఉన్నాడని మేము కూడా చెప్పొచ్చు. కానీ మేము ఇవాళ స్పష్టంగా ఒకటే అడుగుతున్నాం, విషయాన్ని చిన్నదిగా చేసి విషయాన్ని కేవలం వ్యక్తులకు పరిమితం చేసి తప్పించుకోవాలని చూస్తే కేటీఆర్ గారు భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎట్టి పరిస్థితులల్లా మీరివాళ చెప్పినటువంటి స్టడీ రూములు, ఆన్లైన్ ల మెటీరియలు ఇవన్నీ పెడితే జరిగిపోయినటువంటి నష్టం తీరేది కాదు. ఖచ్చితంగా నైతిక బాధ్యత వహించి కేటీఆర్ రాజీనామా చేయాలా. కేటీఆర్ రాజీనామా చేయకపోతే వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారిని బర్తరఫ్ చేయాలి. దాంతోపాటు విద్యార్థులకు భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్న 100,000 రూపాయల నష్ట పరిహారాన్ని ఖచ్చితంగా ఇప్పించవలసిందే. హైకోర్టు సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపించవలసిందే. అప్పటి వరకు టీఎస్పీఎస్సీలో జరిగినటువంటి అక్రమాలపైన ఎవరిని వదిలిపెట్టేటటువంటి ప్రసక్తి లేదు అని చెప్పి మరీ ముఖ్యంగా కేటీఆర్ గారికి చెప్తున్నాం. ఇంకొక అంశం కూడా చెప్తున్నాం, మాట్లాడితే గుజరాత్ లేమైంది, బీహార్ లేమైంది, కర్ణాటక లేమైందని మాట్లాడతారు కదా. గుజరాత్ లా, బీహార్ లా, కర్ణాటక లా ఉద్యోగాల కోసం ఉద్యమం జరిగి రాష్టం రాలే, కానీ తెలంగాణ మాత్రం ఉద్యోగాల కోసమే ఉద్యమం జరిగి రాష్టం వచ్చింది. ఆ ఉద్యోగాలు తెలంగాణ విద్యార్థులకు వచ్చేదాకా భారతీయ జనతా పార్టీ కొట్లాడుతుంది, ఆ ఉద్యోగాలు మీ మెడలు వంచి మేము ఇప్పిస్తాము అని కూడా తెలంగాణ ప్రజలకు చెప్తున్నాము. కేటీఆర్ గారు చెప్పినటువంటి కళ్ళబొల్లి మాటలు ఇవాళ నిరుద్యోగులకు ఏదో మీది నుంచి చల్లబరిచేటటువంటి మాటలు ఏవైతే చెప్తున్నారో అవి వినడానికి ఇవాళ విద్యార్థి లోకం సిద్ధంగా లేదు. ఇవాళ వాళ్ళ కడుపు మండి ఉద్యోగాలు రాక ఏళ్లకేళ్లకు వాళ్ళ జీవితాలన్నీ కూడా నాశనం అయిపోయి ఉన్నటువంటి పరిస్థితుల నిరుద్యోగులంతా కూడా ఖచ్చితంగా బదలా తీర్చుకుంటారు, మీకు బుద్ధి చెప్తారు అని చెప్పి కేటీఆర్ గారికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. ధన్యవాదాలన్న. అంటే మొదటి పరీక్షతో పాటు నిన్న రద్దు చేసినటువంటి 4 పరీక్షలకు సంబంధించి కూడా ఆ పరీక్ష పత్రాలు కూడా లీక్ అయినాయి అనేటువంటి అనుమానంతో మేము రద్దు చేస్తున్నాము అని చెప్పి ప్రభుత్వం ఇచ్చింది. ఇవాళ మనం అన్ని విషయాల్లో కూడా ఒకటే అడుగుతున్నాం, ఇవాళ హైకోర్టు సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరగాలి అని మనం డిమాండ్ చేస్తున్నాము. ఇవాళ సిట్టు మీద నమ్మకం లేదా అని చెప్పేసి కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, ఇదే సిట్టు అంతకుముందు ఇంటర్మీడియట్ ఫలితాల విషయంలో ఎంక్వైరీ చేసింది, ఏం తేలింది? విద్యార్థులకు ఏం న్యాయం జరిగింది? ఇదే సిట్టు నయీం కేసులా ఎంక్వైరీ చేసింది, ఇప్పటి వరకు కూడా ఏమి ఇవ్వలేదు. ఇదే సిట్లో ఎవరుంటారు? ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులే ఉంటారు. ఈ ప్రభుత్వమే అలాట్ చేసినటువంటి అధికారులు ఉన్నప్పుడు వాళ్ళు ఒక నివేదిక తయారు చేసి డీజీపీకి ఇస్తే, డీజీపీ తీసుకుపోయి ముఖ్యమంత్రికి ఇస్తే, ముఖ్యమంత్రి ఏది నచ్చితే అది రాసుకుంటాడల్లా. ఇవాళ సిట్టు మీద ఎందుకు నమ్మకం లేదు అంటే మాకు అందుకే నమ్మకం లేదని మేము చెప్తున్నాం. ఈ సిట్టు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారన్నా ఏదన్నా ఒక నివేదిక తయారు చేసి బాధితులకు న్యాయం చేసిందా అని మేము అడుగుతున్నాం. నిన్నగాక మొన్న ఎమ్మెల్యేల కేసులో కూడా ముఖ్యమంత్రి ప్రగతి భవన్ లో కూర్చొని కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం రాసినటువంటి ఎమ్మెల్యేల కొనుగోలు అంశం అనేటువంటి దాన్ని స్వయంగా తెలంగాణ రాష్ట్ర హైకోర్టే దాంట్లో నిబద్ధత లేదు అని కొట్టిపాడేసింది అని అంటే ఈ సిట్టుకున్న నిబద్ధత ఎంత? కాబట్టి మేము అడుగుతున్నాం, ఈ మొత్తం వ్యవహారంలో ప్రతీది కూడా ఈ సిట్టు పనికిరానటువంటిది కాబట్టికనే ఖచ్చితంగా హైకోర్టు సిట్టింగ్ జడ్జి తోటే విచారణ చేయించాలనేటువంటిది మా డిమాండ్.